శీర్షిక ఒడ్డుకు చేరిన ఒంటరి కెరటం. రచన శివరాజు సుబ్బలక్ష్మి. జీవితం ఎందుకు అన్న ప్రశ్న ఆ రోజు వచ్చింది ఆసమ్మకి. సమాధానంగా వార్ధక్యం నడుమెక్కి వికటంగా నవ్వినట్టు ఆసమ్మ నడుము వంగిపోయింది. పూర్వస్మృతులు వయసుని మభ్యపెట్టి శరీరం వయస్సుతో పోటీపడి గోడపైకి తూలింది ఆసమ్మ. దూరంగా ఆడుతున్న నాగు చూసి తాతమ్మ అంటూ పరిగెత్తుకొచ్చి పట్టుకోబోయి ఆసమ్మ మీద పడ్డాడు. అది నాగు తల్లి సీతమ్మ చూసింది. నాగును లేవనెత్తి వీపు మీద తట్టి, ఎన్నిసార్లు చెప్పినా వినవు కదూ, ఈసారి ఆవిడ దగ్గరికి వచ్చావంటే వీపు చెట్లు కొడతాను అని బెదిరించింది. అయినా వచ్చే ఏడా పోయే ఏడా అన్నింటికీ తగదునమ్మా అంటూ బయలుదేరడం ఎందుకంట, ఆ పాకలో మంచం ఉందిగా, పడి ఉండరాదు అని ఆసమ్మని విసుక్కుంది సీతమ్మ. పడి ఉండరాదు అన్న మాట ఒక్కటి ఆసమ్మ మనసును పట్టుకుంది. నెమ్మదిగా లేచి ఒంటిని వసారాలోనికి చేరవేసింది. ఎముకలకి దూరంగా జరిగిన చర్మం గాలికి ఉయ్యాలు ఊగుతోంది. ఒంటరిగా ఉన్న పన్ను కదిలి నేను ఉండను అంటూ సలుపుతోంది. వసారాలో కొంగుపరుచుకుంది పడుకోవాలని. పక్కింటి పంతులు భార్య మంచినీళ్ళకని బిందె పట్టుకొచ్చి తులసికోట గట్టు మీద కూర్చుని, పెళ్లి భోజనానికి వెళుతున్నారా అని లోపల ఉన్న సీతమ్మని అడిగింది. పిలవని పేరంటం, వెళ్లాల్సిందే, అయినా అంత కచ్చిగా వాళ్ళుంటే మాకైనా ఏమిటి జరగనిది, సొంత తమ్ముణ్ణి కాదనుకుని మిమ్మల్ని పట్టుకు పెళ్లికి వచ్చి సవ్యంగా జరిగేటట్లు చూడమని పాకులాడుతున్నారటగా మా బావగారు. అసలు ఈ కొంపల్లో గొడవలకి కారకరాలు బ్రతికే ఉండగా ఎలా కలుస్తాంలే అని ఆసమ్మని చూపిస్తూ మెటికలు విరిచింది సీతమ్మ. పోనిస్తురు, మీ గొడవలు ఎప్పుడూ ఉండేవే, మిమ్మల్ని పిలవకపోతేనే చిన్నప్పటి నుంచి అష్ట కష్టాలు పడి పెంచి పెద్ద చేసింది, పెద్దదైపోయింది. ఆవిడని గౌరవించి పీటల మీద కూర్చోవటం మీ బావగారికి ధర్మం, ఏమంటారు అని తనే ప్రశ్నించుకు ఆసమ్మ మీద జాలిపడింది పంతులు భార్య. ఆసమ్మ పొడియారిన పెదములు తడిచేసుకుని, ఏ ఊరిస్తున్నారేమిటి నాగమ్మ అని అడిగింది. ఊరు పేరు ఏమో కానీ పిల్లాడు పెద్ద చదువులు చదివాడట, పిల్ల నచ్చిందని ఒప్పుకున్నారు, కానీ వాళ్లతో వీళ్ళెక్కడ తోగలరని అంతా అనుకుంటున్నారు. పోనీలే, నీ పేరు పెట్టినందుకు పిల్లకి అదృష్టం పట్టింది అంది నాగమ్మ. పేర్లో ఏముందిలే, పిల్ల అదృష్టవంతరాలను ఒప్పుకుంటా, అయినా ఆ పేరు పెట్టి ఒక్కనాడైనా మా తోటికోడలు కానీ మరెవరైనా పిలవటం విన్నావా? ఆవిడికి ఆ పేరంటేనే అసహ్యంట. చిట్టి అని ఎవరు పెట్టారో కానీ అదే సార్థకమైంది. అయినా మా బావగారికి ఆ రోజుల్లో మేనత్ మీద డబ్బు కోసం మోజుండేదట. పిల్లలకి పేరు పెట్టి ఈవిడ చేత ఈ ఇల్లు తోట రాయించుకున్నాడు. నన్ను అడిగితే ఆ పేరు మార్చుకోమనే చెబుదును. ఈవిడ ఏం వృద్ధిలోకి వచ్చిందేమిటి అని తలచిక్కు తీసుకుంటూ కసిగా అంది సీతమ్మ. ఆసత్తా అని కూతుర్ని ఎన్నిసార్లు మీ బావగారు పిలవటం నేను విన్నా, అయినా ఆవిడికే ఆవిడ చేత్తో చిల్లిగా వచ్చినా చాలు అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటూనే ఉంటారు అంది నాగమ్మ. ఆ కనపడుతూనే ఉందిగా, చిల్లిగవ్వతో గుమ్మడిగా ఎగిరిపోయింది అని వెటకారంగా ఆసమ్మకేసి చూస్తూ అంది సీతమ్మ. సీతమ్మ ధోరణి నాగమ్మకు నచ్చలేదు. ఇంకేమైనా తనంటే వాదనకి దిగి ఆసమ్మని తిట్టిపోస్తుంది అని గుర్తుకొచ్చి, ఎంతైనా మీరు మీరు ఒకటే అవుతారు అని చివరికి బిందె తీసుకుని వెళ్ళిపోయింది. దూరంగా భజంత్రీలు వాయించడం వినపడుతోంది. ఆసమ్మకి కూర్చోబుద్ధి పట్టలేదు. తను వెడితే వద్దంటారా అనుకుంది. తను రంగం పెట్టె ఉన్న గదిలోకి వెళ్ళింది. పెట్టె మూతకి బీటలు పెద్దవయ్యాయి. తనలాగే పెట్టెకు కూడా వార్ధక్యం వచ్చింది అనుకుని బీటలపైన చేత్తో తడిమింది. మూత జరిపి పెట్టి అడుగును ఉన్న బరిని తీసి రుద్రాక్షమాల మెళ్ళో వేసుకుని ఉంగరం బరినిలోనే పెట్టి కొంగుకు కట్టుకుంది. పెట్టి మూత వేయబోతే వేలు మీద పడింది. ప్రాణం కడగట్టినట్టయింది ఆసమ్మకి. గడప మీద కాలు పెట్టుకు నిల్చుని, ఎక్కడికేమిటి ప్రయాణం, వాళ్ళింటికేనా, మీ మేనల్లుడికి చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు, అసలే కోపంగా ఉన్నారు, మళ్ళీ గడప తొక్కనివ్వరు తెలిసిందా అని ఉరిమింది సీతమ్మ. బొత్తిగా పసిదాన్ని కసిరినట్టు కసురుతావే, నేనేం కాని పని చేయటం లేదే, అంతా నావాళ్లేననుకుని ఒళ్ళు విరుచుకొని పనిచేశాను అన్నాడు అందరికీ విరోధినే ఈనాడు అని వచ్చే దుఃఖాన్ని ఆపుకునేందుకు నోరు చప్పరిస్తూ నడవలోంచి వీధిలోకి వచ్చింది ఆసమ్మ. ఎవరు చేయమన్నారు, ఇప్పుడు చెప్పటం కోసం చేశావన్నమాట, చేసావో లేదో ఎవరు చూశారులే, ఇప్పుడు నీకు చేయలేక నా దుంప తెగుతోంది, నీ పాపిష్టి డబ్బు నిలవలేదు సరే కదా, అయిన వాళ్లను విడతీసింది, చివరికి నీ చాకరీ మిగిలింది నాకు, ఆ ఇచ్చేది ఇద్దరికీ పడేయకపోయావా అని విసురుగా తలుపులు మూసేసింది సీతమ్మ. యాత్రలకు వెళ్లాలనే కదా ఆ డబ్బు వడ్డీకి ఇచ్చుకున్నది, దేశం చూసే యోగం తనకి లేకపోయే ఏమనుకుంటే ఏం ప్రయోజనం, రామేశ్వరమైనా చూడలేదు తన జీవుడు. రామాయణం చదివినప్పుడల్లా పార్వశ్యంలో రామేశ్వరం ఆ రోజే వెళ్ళాలనిపించేది. అయినా ఆ భగవంతుడికి ఇచ్చిన డబ్బు మనం ఇముడ్చుకోగలమా,
అందుకే చిన్నమేనల్లుడు పెట్టిన వ్యాపారం రాణించలేదు అనుకుంది. అయినా దీని దుర్బుద్ధే వాడిని పైకి రానివ్వలేదు. ఏమో నాకెందుకు ఇంకా ఈ తాపత్రయం, అన్నీ వదులుకున్నా ఆత్మసన్యాసం పుచ్చుకోలేదు అనుకుంది ఆసమ్మ. అరుగు మీద కూర్చున్నదానికి ఏదో గుర్తొచ్చినట్టు లేచి నిల్చుని కొంగును నడుముకి బిగించి కట్టుకుంది. కర్రతోడుతో విసురుగా రోడ్డెక్కింది. మలుపు తిరగక మునిపే వీరన్న ఎదురై, పెద్దప్ప గారు ఎక్కడికెళ్తున్నారు అని అడిగాడు. మనసులో మరుగుతున్న దుఃఖం వేడి తగ్గి పొడిమాటలుగా బయటపడ్డాయి. నువ్వా నాయనా అంటూ వీరన్న దగ్గరగా వంగి, ఏమి చెప్పనులే, మీ నాన్న దగ్గర డబ్బు అలాగే ఉంచినా బాగుండేదేమో, అప్పుడు అది తీసిచ్చేదాకా నిలవనీయలేదు, ఇప్పుడేమో ఎవరికీ గిట్టకుండా పోయాను. అయినా ఆ పరమేశ్వరుడికి దయరాలేదు, ఇంకా ఎంతకాలం పరీక్షిస్తాడో అంటూనే పెండ్లి పందిరి దగ్గరికి వచ్చింది ఆసమ్మ. వీరన్న సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వచ్చిందే కానీ లోపలికి వెళ్లేందుకు మనసు నొప్పలేదు. సందుగుమ్మం పట్టుకుని నిల్చుని ఎవరైనా వస్తున్నారేమో చూసింది. పెళ్లి కూతురు తమ్ముడు పసివాడు ఆనంద్ వచ్చి ఊడిపోయేలాగు చేత్తో పట్టుకుని, తాతమ్మారా అంటూ కర్ర పట్టుకు నడిపించి దొడ్డి పందిట్లోకి తీసుకువెళ్ళాడు. పెళ్లి కూతురికి పువ్వుల జడ కుడుతున్నారు. వచ్చిన బంధువుల్లో అమ్మలక్కలు ఎవరూ పలకరించకపోయినా పెళ్లి కూతురు గడ్డం పట్టుకు మొహం పైకెత్తి ఆప్యాయంగా చూసి ఒకసారి కొంగును కట్టిన ఉంగరం విప్పి పిల్ల చేతిలో పెట్టి తృప్తిగా బోసినోరు తెరిచి నవ్వుకుంది ఆసమ్మ. పిల్ల తల్లి రంగమ్మ ఒక్క విసురును వచ్చి ఉంగరం తీసి విసిరి కొట్టి కోపంతో, ఎవరికి కావాలి ముదునిష్టపు డబ్బు, వాళ్ళకే ఇచ్చుకో పట్టుకెళ్ళి అని అరిచింది. ఒక బంధువు, వాళ్లే పంపుంటారు ఏం జరుగుతుందో చూసిరమ్మని, పిలవలేదని ఉడుకుపోతోందిటిగా సీతమ్మ పంతులు భార్య చెప్పిందిలే అని మాట అందించింది మరొక ఆవిడ. పిలవాల్సిందే, ఎప్పటికప్పుడు పోటీయే, ఈ సంబంధం కూడా కుదరనీయకుండా చెయ్యాలని ఎంత తాపత్రయం పడింది అప్పన్నగారు చెప్పి ముక్కు మీద వేలేసుకున్నాడు. ఈ ముసలిదేమీ తక్కువది కాదు, పిల్లలకి తన పేరు పెడితే నోటి మీద తిప్పే డబ్బు దానికి ఇస్తానని పిల్ల తండ్రికి చెప్పి పేరు పెట్టించుకుంది. చివరికి డబ్బంతా పట్టుకెళ్ళి వాళ్ళకి పట్టం కట్టింది, ముష్టి ఉంగరం తెచ్చిస్తోంది అని అక్కసు వెళ్ళబోసుకుంది రంగమ్మ. ఆనంద్కి తల్లి మాటలు అర్థం కాక చూస్తున్నాడు. దూరంగా బురదలో పడ్డ ఉంగరం మెరుస్తూ కనిపించింది. తీసి లాగుకు తుడిచి తాతమ్మ చేతిలో పెట్టాడు. కొత్త లాగుకి బురద తుడుస్తావురా అని రంగమ్మ వీపు మీద చెరపడంతో ఆనంద్ పందిరి అదిరిపోయేట్టు ఏడుపు మొదలుపెట్టాడు. రంగమ్మ తమ్ముడు, మీరు రావటం వల్ల జరిగే ఉపకారం పాత పగలు బయటపడటమేగా అని ఆసమ్మ గారిని విసుక్కుని ఇంక వెళ్ళమన్నట్టుగా కర్ర పుచ్చుకొని దూరంగా తీసుకువెళ్ళి వదిలాడు. ఆసమ్మకి మరిచిపోయిన అభిమానం గుర్తొచ్చింది. నా ఇంట్లోంచి నన్నే గెంటుతున్నావా, ఎవరికీ తక్కువ చేయలేదు, ఈ ఇల్లు ఎవరు రాసిచ్చారో మీ అప్పకు గుర్తు చేయి అంటూ గాడిపోయి దగ్గరగా ఉన్న గట్టు మీద కూర్చుంది. ఇహ లడ్డూలి వాళ్ళు అయినట్టే ఆవిడ ఇక్కడ చేరింది అని పెళ్లి కూతురు పెనతల్లి అనటం, మరో ఆవిడ ఇంత దిష్టి తీసి మరీ పొయ్యెక్కించండి, వయసు వస్తే సిగ్గు శరం వదిలేస్తారనుకుంటా, అక్కడ అన్న అంటున్నా ఇక్కడ వచ్చి చతికిల పడింది అని దూరపు బంధువు ఆసమ్మని విదిలించింది రంగమ్మ మెప్పు కోసం. ఈసారి కర్ర తీసుకుని విసురుగా నడవబోయి గాడిపోయిలో పడిపోయింది ఆసమ్మ. వంట మనిషి చటుక్కును పట్టుకోకపోతే ఏమయ్యేదో అని అక్కడి వాళ్ళు దవడలు నొక్కున్నారు. దూడలపాక గుమ్మం దాకా వంట మనిషి ఆసమ్మను తీసుకొచ్చాడు. వాడి చిన్నతనం అంతా ఆసమ్మ నీడనే జరిగింది. ఆకలిరిగి తిండి పెట్టింది. ఒక ఇంటివాడిని చేసేదాకా ఊరుకోలేదు కదా అని తనలో కృతజ్ఞతగా అనుకున్నాడు. బొడ్లో ఉన్న రూపాయి తీసి ఆసమ్మ అతని చేతిలో పెట్టింది. వంట మనిషి కళ్ళు తుడుచుకుని ఆమె కాళ్లకు మొక్కాడు. నూనె పొంగి గాడిలో పడి మంటలేచింది. ఇసుకుపోయమని అరుపులు. అమ్మయ్యా ఎంత ప్రమాదం తప్పింది అన్న మాటలు గట్టిగా వినపడ్డాయి. ఆసమ్మ ఆ దారిని నడిచి ఎన్నేళ్లైంది, తన హయాంలో ఇంటి పెత్తనం ఎలాగో చెయ్యాలో నేర్చి ఇనప్పెట్టి తాళాలు చేతిలో పెట్టి కళ్ళు మూశాడు తండ్రి. అన్నగారు ఎక్కువ కాలం లేకపోయినా పిల్లలు పసివాళ్ళు పొలాలు జాగ్రత్త అని చేతిలో చేయి వేయించుకున్నాడు. ఆ ఇంటికి ఆడా మొగ తనే అయ్యి మర్రిగింజ వేసి మహావృక్షంలో ఆస్తిని పెంచి అప్పగించింది. ఎవరు సంతోషిస్తున్నాడు అన్న ప్రశ్నకు సమాధానం రాలేదు. మామిడి తోపు దగ్గర ఆగింది. బోధిగ గట్టును కూర్చుంది. దూరంగా కనపడే పచ్చని చేలు చూసుకుంది. మామిడి చెట్లన్నీ పుల్లలు విరిగిపోయి చీమల పుట్టల్లాగా రాలిన ఆకులు మృత్యు చేతిలోని జీవుడులా రెపరెపలాడుతున్నాయి. ఏం తల్లి ఏడకూకున్నావు అని బాపి పలకరించేటంతవరకు ఆసమ్మ మనసు మామిడి చెట్ల మీద కూర్చుంది. బాపి చెయ్యి ఉతగా తీసుకుని ఆసమ్మ నడవటం మొదలుపెట్టింది. నాకంటే చిన్నదానివి, ఎట్టాగయ్యావో చూడు, పేగు సంబంధం ఉంటే కదా తిన్నావో ఉన్నావో అడిగేందుకు అని బాపి వాపోయింది. ఆసమ్మ దుఃఖంతో మాట రాక మూలుగుతోంది.
సిన్నాయన పెళ్ళాం కూడా నిన్ను సేదరిస్తోందంటగా అలాగిన్నాలే అంది బాపి. ఊ కొట్టడం తప్ప మాట్లాడలేదు ఆసమ్మ. ఇల్లు దగ్గరకొచ్చింది. బాపి వెళ్ళిపోయింది. ఆసమ్మ ఒంటరిగా పెరట్లోకి వెళ్ళింది. అప్పటికే అక్కడ చేరిన వాళ్ళు సీతమ్మ కంటే గట్టిగా మాట్లాడటం వినిపిస్తోంది. దూరంగా ఉన్న పారిజాతం చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఆసమ్మ. పిల్లిలా ఏమీ ఎరగనట్టు ఎట్లా వచ్చి కూర్చుందో చూడండి, మమ్మల్ని తిట్టించాలని కాకపోతే అసలు ఎందుకు వెళ్ళినట్టు అంట. అప్పన్న కనబడకపోతాడా, నేను మీ ముందు అడక్కపోతానా అని రొప్పుతూ సీతమ్మ పెద్దగా గావుకేకలు ఆసమ్మకు వినపడుతున్నా మనస్సును శూన్యంగా నిల్చున్నట్లుంది. సూర్యాస్తమయం చూస్తూ సంధ్య ప్రార్థన కోసం ముక్కలు కొనుక్కున్నా ఒకటికొకటి అతకటం లేదు. అక్కడక్కడ గుర్తొచ్చినవి కలిపి ఒకటిగా చేరుస్తోంది. చిన్నప్పుడు సూర్యాస్తమయం చూస్తే బెంగగా ఉండేది. దూడల్ని ఇళ్ళకి తరిమినట్టు చీకటి దుమ్ముతో చేరి ఊరిలోకి రావటం, పూరిళ్ళు, పెద్ద లోగిళ్ళు, భవనాలు పైన చేరిన పొగ చీకటి ఎదురెళ్ళి వచ్చేది. వెలుతురు దిగులుగా చీకటి చలమారి ఆకాశంలో చేరిందని తండ్రితో చెబితే ఎంత మురిసిపోయేవాడో. మా తల్లికి కావ్యాలు చెప్పించాలి, దాని వయస్సు ఎంత ఆ ఊహ చూడండి అని గర్వంగా చెప్పుకోవడం గుర్తుకొచ్చింది. తాతమ్మ అంటూ వీపు మీద పడి ఎక్కడికెళ్ళావే అని ఒళ్ళంతా తడిమి కొంగు విప్పి పటిక బెల్లం తీసుకున్నాడు. తండ్రి గొంతు దూరంగా వినపడి లోపలికి పరిగెట్టాడు నాగు. నూతు దగ్గర చేదచప్పుడు, గొడ్లసాలలో దూడల అరుపు, కీచురాళ్ళు, కప్పలు అన్నీ కలిసి ఒకటిగా గోల చేస్తున్నాయి. వాటితో కలిపి సీతమ్మ కేకలు అన్నీ సద్దు మణిగేసరికి చంద్రుడు బాగా పైకొచ్చాడు. దూరంగా మళ్ళా భజంత్రీలు గట్టిగా వాయించడం వినపడుతోంది. ఇప్పుడు మనసు ఇంకా అటుపోలేదు. అసలు తను చిన్నప్పుడే ఏ కాశీ వెళ్ళి ఉండిపోతే ఎలా ఉండేదో అనుకుంది. తనకి ఎలా వస్తుంది అట్లాంటి అదృష్టం? చీకటిలోనే పెరిగి చీకటిలోనే కలవాలని రాసి ఉండి ఉంటుంది. ఆకాశంలో అక్కడక్కడ కొద్దిగా మబ్బులు కనబడుతున్నాయి. ఎంత రాత్రి అయిందో ఏమో, కంటి మీద కునుకు రావటం లేదు, కడుపులో పేగులు కదులుతున్నాయి. బాపి తనకంటే నయం, కడుపుడు పిల్లలు అదన్నట్టు తనకి ఎవరున్నారు? తన సంతతే అవుతే తిండికి పిలవకుండా ఉండగలరా? ఏమో ఉన్నా ఇలాగే ఉండేవారేమో అని సమాధానపరుచుకుంది. అసలు వయసు మళ్ళిన వాళ్ళని చూస్తే వయసులో ఉన్న వాళ్ళకి చులకనలు. మళ్ళా ఆకలి గుర్తు చేసింది కడుపు. వెళ్ళి సీతమ్మని అడిగి తినటమా, ఛీ ఈ చపలత్వం ఏమిటి అని తనే మందలించుకుంది. వయసులో ఆ ఇంట్లో ఎన్ని కథలు కార్యాలు తన చేతి మీద జరిపించింది. అప్పుడు తిండి మీద ఎప్పుడైనా మనసు పోయిందా? ఎన్నిసార్లు తిండి మానలేదు. చచ్చిన వదినగారు గుర్తుకొచ్చింది. నీకు పనిగోల తప్ప తిండి జాస ఉండదని అనటం, పోదు వెదవ తిండికేం వచ్చే అని తను విదిలించటం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఆ తిండి కోసం ప్రాణం రెపరెపలాడుతోంది. చిత్రం అన్నీ అందుబాటుగా ఉంటే ఆ కోరిక చస్తుందేమో, లేకపోతే ఏమిటి? ఇప్పుడు ఎక్కడ కమ్మటి వాసన వచ్చినా జిహ్వకి తినాలన్న కోరిక, ఆలోచించే ఓపిక లేక మనసు అలిసినట్టు మూలుగుతోంది. జాలి తలిచినట్టు పారిజాతం పూలు ఒకటొకటి ఆసమ్మ మీద పడుతున్నాయి. దూరంగా పొలాల్లో దీపాలు కదులుతున్నాయి. కాశీ కావిడ తీసుకు భజగోవిందం పాడుకుంటూ దాసరి కంఠం దగ్గరగా వినపడింది. ఆసమ్మ మధ్యలో గుర్తొచ్చి మొదలుపెట్టింది, సంప్రాప్తే సన్నిహితే అని. పూర్తి కాకుండానే పంతులు భార్య పలకరించింది. అప్పుడే లేచావా, స్నానానికి వెడదామని పెందరాళ్లే లేచానే, నువ్వు వస్తావేమిటి అని ఆసమ్మని అడిగింది. వెళ్లేటప్పుడు పిలుచుకెళ్ళు అని గోవింద గీతం మొదలుపెట్టింది ఆసమ్మ. చీకట్లో ముడుచుకున్న జీవాల కూతని తెల్లటి పలచటి కాంతిని కప్పి ప్రశాంతంగా ప్రకృతి ఆకాశపు ఎరుపంచు చీరతో దూబూచులాడుతోంది. ఆసమ్మ నెమ్మదిగా లేచి ఒళ్ళు తూలుతున్నా ఎలాగో ఇంట్లోకి చేరింది. జ్ఞాని అజ్ఞానంలోకి జరిగినట్టు ఇంట్లోకి చీకటి వదల్లేదు. ఆసమ్మ తడుముకుంటూ రంగం పెట్టె తెరిచింది. ఈసారి మూతస్థానం విడిచి కింద పడినప్పుడు చప్పుడు చేసింది. ఆసమ్మ పెట్టిలో వస్తువులు కింద పోసుకుని అన్నీ చూసుకుంది. మళ్ళా పెట్టింది. జీడిగింజని మాత్రం కంటికి దగ్గరగా పెట్టుకు చూసుకుంటోంది. ఊడిపోయిన జుట్టు ముడిపెట్టుకుంటూ, అప్పుడే ఏం పుట్టు ములిగింది మెదవగోల, ఆ పెట్టిన కూడా పాకలో పడివేవే అని పనిమనిషికి వినపడేలాగా గట్టిగా కేక పెట్టింది సీతమ్మ. ఆ కేకకి ఆసమ్మ గుండె అదిరింది. తప్పు చేసినట్టు వణికిపోయింది. జీడిగింజ రాగిచెంబు పట్టుపంచిలో పెట్టి చుట్టుకు లేచింది. ఏదో కింద పడి చిన్నగా శబ్దం చేయటంతో మళ్ళా కూర్చుని చేత్తో తడుముతోంది. చేతికేదో దొరికింది. కంటికి దగ్గరగా పెట్టుకు చూసింది. పన్ను ఎవరిది? తన నోట్లో వెతుక్కుంది. ఎప్పుడు ఊడిందో చిత్రమే అనుకుని దాన్ని భద్రంగా కొంగును కట్టుకుని ఇవతలికి చేరింది.
కాలవగట్టు మీద నడుస్తుంటే కళ్ళు చీకట్లు కమ్మి కింద పడబోయింది. ఎలాగో రేవుకు చేరి రెండు చెంబులు ముంచిపోసుకుంది. మళ్ళా బలం వచ్చి నెమ్మదిగా ఒడ్డుకు వచ్చి రావి చెట్టు మొదట్లో కూర్చుంది. ఏనాటి నుంచి ఉందో చాలా పలువలు మూడుబారిపోయాయి. అయినా ఏదో పక్క చిగురుస్తూనే ఉంటుంది. ఆ రోజు ఏది చూసినా కళావిహీనంగా కనబడుతోంది. నదిలో నీళ్లపై ఇసుక కప్పేసింది. చిన్నతనంలో ఒడ్డును వరుసకు పోయే నది గుర్తుకు వచ్చింది. దాని అవసరం కూడా ఊరికి తగ్గి ఉంటుంది, లేకపోతే బాగు చేయించే వరకు మునసబు కనబడితే చెప్పాలి అనుకుంది. గుడిగంటలు వినపడి బయలుదేరింది ఆసమ్మ. పూజారి అచ్చన్న ఎదురయ్యి కర్ర పట్టుకు నడిపించాడు. మా కుటుంబాన్ని రప్పించింది, అప్పటి నుంచి ఎంతో వృద్ధిలోకి వచ్చాం, నిన్ను అనుకోని క్షణం ఉండదనుకో అని ఆసమ్మ వినేలా అని లోపలికి తీసుకెళ్లాడు. గుడిలో నంది ముందుకు జరిగి కూర్చుంది. అచ్చన్న చేతిలో జీడిగించి పెట్టి విడతీయమంది ఆసమ్మ. ఏముందోనని మిగిలిన వాళ్ళు చూస్తున్నారు. గుండురాయితోటి కొడితే డిప్పలు విడి కాసులు కింద పడి చప్పుడు చేశాయి. అచ్చన్న అర్థం కానట్టు ఆసమ్మకేసి చూశాడు. తూముందిగా అమ్మవారి మెళ్ళో కట్టు అంది ఆసమ్మ. అచ్చన్న ఏదో అనుభోయి సరేనంటూ పసుపుదారం తెచ్చి గుచ్చి కట్టి కర్పూరం వెలిగించి చూడమన్నాడు. బాగా దగ్గరగా జరిగి పార్వతికి మానుకొని కళ్యాణ దంపతులకి మొక్కుతోంది. జీవితం వ్యర్థంగా గడిచిపోయింది. ఈ జన్మకు తను ఏమీ చేయలేదు. అవివేకాన్ని మన్నించి జీవితానికి ముక్తినివ్వమంది. ప్రమిదిలో దీపం మిణుకుమిణుకుమంటోంది. గుళ్ళో పూర్వపు కళ తిరిగి ఏదో వెల్తి కనబడినా మనసులో ఏదో ఆనందం, ఏదో కాంతి, ఏదో తృప్తి అన్నీ ఒక్కసారి ఆసమ్మలో అఖండంలా మెరిసిపోయాయి. అచ్చన్న ఆ గుళ్ళోకి వస్తావా అనటం విని ఆఖరి చూపులా మూలవిరాటుకు మొక్కి బయలుదేరింది. రామాలయానికి చేరేసరికి సోషొచ్చినట్టు ఒరిగింది. అచ్చన్న తులసితీర్థం తెచ్చిచ్చాడు. లేచి కూర్చుంది ఆసమ్మ. ఆ రెండో కాసు ఈ అమ్మవారికి కట్టు అని చెప్పింది తారకం వల్లవేసుకుంటూ. అచ్చన్న హారతి వెలిగించి చూడమని మంత్రపుష్పం చెబుతున్నాడు. మెరుగుపోయింది, ఏం మెరుస్తుందిలే అనుకుంది. తల్లి సెలవా అని ఏదో పాడబోయి ఊరుకుంది ఆసమ్మ. పూజ ముగించుకు వచ్చి కూర్చున్నాడు అచ్చన్న. మెళ్ళో రుద్రాక్షమాల తీసి నువ్వు జపం చేసుకో అని అచ్చన్న చేతిలో పెట్టింది ఆసమ్మ. కృతజ్ఞతతో వంగి ఆసమ్మ కాళ్ళు కళ్ళకద్దుకున్నాడు. కాసేపు భాగవతంలో భీష్మాస్తవం చదువుదు అంది ఆసమ్మ. అచ్చన్న చదువుతున్నాడు. ఆసమ్మ తనలో నవ్వుకుంటూ వన్నెకాడు అనుకుంటోంది. నైవేద్యం పెట్టేందుకు రమ్మని అచ్చన్నకి పిలుపు వచ్చింది. గంటలు ఉండి ఉండి మోగుతున్నాయి. ఆలయం ఆవరణ విడిచి రావి చెట్టు దగ్గరకు చేరింది ఆసమ్మ. ఆనంద్ ఆవిడని చూసి భయంతో వణుకుతున్న చేతులు తాతమ్మ మెడకి చుట్టాడు. పక్కలు ఎగురుతున్నాయి. మాట రాక వెక్కుతున్నాడు. నాగు వగరుస్తూ వచ్చి పక్కన నిల్చున్నాడు. వీడేం లేదు, ఆంబోతిని రాయిపుచ్చుకు కొట్టాడు. నేను కాదు, వాడే కొట్టాడు అని ఆనంద్ చెప్పడం పూర్తి కాకుండానే ఆంబోతి దగ్గరికి వచ్చేసింది. ఏమిటో సరిగ్గా అర్థం కాకపోయినా పిల్లలిద్దరినీ దగ్గరికి తీసి పట్టుకుంది ఆసమ్మ. రంకె వేసి ఆంబోతు ఎత్తిపడేసింది ఆసమ్మని. రాళ్ల మీదకు దొర్లి నీళ్ల దగ్గర ఉన్న బండికి కొట్టుకు నిలిచింది. పిల్లల్ని పట్టుకున్న పట్టు విడవలేదు. ఆఖరి చూపు పసివాళ్లను చూసి తృప్తిగా కళ్ళు మూసింది ఆసమ్మ. అలిసినట్టు పిల్లలు అలాగే ఉండిపోయారు. మాట తెలిసినంతవరకు జనం పోగయ్యారు. రంగమ్మ, సీతమ్మ పిల్లల కోసం గోల పెడుతూ వచ్చారు. ఇంకా అలా చూస్తూ ఊరుకుంటారే, పిల్లాడిని ఇవతలకి తీయండి అని పెనిమిటిని కసిరింది. రంగమ్మ ఏదో అనాలనుకున్నా భర్త వాలకం చూసి ఊరుకుంది. పిల్లల్ని ఇవతలకి జరిపి ఆనంద్ తండ్రి ఆసమ్మ గుండెలో తలదాచుకుని పసివాడిలా అయ్యాడు. తనని గోదావరిలో పడకుండా కాపాడింది. తమ పిల్లల కోసం కళ్ళు మూసింది. తానేం చేశాడు, ఏమీ చేయలేదు ఆవిడికి అంటూ విలవిల్లాడాడు. నాగు, ఆనంద్ ఒకరికొకరు దగ్గరగా జరిగి కూర్చుని తాతమ్మ కోసం రాళ్లు కరిగేలా గోల పెడుతున్నారు. పూజారి అచ్చన్న, బాపి, వంటవాడు, వీరన్న, నాగమ్మ ఆవిడని గురించి కథలుగా చెబుతూ ఎండిపోయిన కళ్ళ కొలుకలను తడుపుకున్నారు. రంగమ్మ మనసు ఎలాగో అయింది. ఎదురుగా పెద్ద సముద్రం ఉన్నట్టు, అందులో ఒక కెరటంపై ఆసమ్మ ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు అనిపించింది. మనసులోనే ఆసమ్మ ఆత్మకి కృతజ్ఞత చెప్పుకుంది. సీతమ్మకి అందరి మొహాల్లో కనపడే దుఃఖం కపటంగా తోచింది. తన మనసు ఎందుకో తేలికగా ఉన్నట్టుంది. కొత్తగా వచ్చిన స్వతంత్రంలా ఏదో మనసులో ఉద్రేకం తిరుగుతోంది. కన్నవాళ్లు లేరన్న లోటు లేకుండా చేశాను, మిగిలిన వాళ్లల్లా నేను వదిలేస్తే ఏమయ్యేదో అని రంగమ్మ కేసు చూసింది కసిగా.
అవతల ఒడ్డున ఉన్న కుర్రాడు వచ్చి అప్పన్నకు చెబుతున్నాడు ఆంబోతు రావటం గురించి. భలేగా పట్టుకున్నారులే ఈ కుర్రాళ్ళని, లేకుంటే ఇవాళ ఏమయ్యేవాళ్ళో అంటూ ఆసమ్మ కేసు చూసి పోయిందా అంటూ ఆశ్చర్యంగా తెరిచిన నోటితో చూస్తూ ఉండిపోయాడు కుర్రాడు. రంగమ్మ చూపు నీటి అంచునే చూస్తోంది. ప్రశాంతంగా నదిలో నీళ్లు జరుగుతున్నాయి. గాలి వచ్చి నీళ్లను సుడులు తిప్పుతోంది. ఆసమ్మ ఆత్మ నీటిపై తేలుతూ వెళ్ళి ఒడ్డుకు చేరినట్టు అయింది. ఒడ్డుకు చేరిన ఒంటికెరటంలా రంగమ్మ కంటి బిందువు బరువుగా జారింది.